ఉత్తరప్రదేశ్లో ఘరాన మోసం వెలుగుచూసింది. ఒక ఏటుగాడు పాల్పడిన మోసం తెలిసి పోలీసులు విస్తుపోయారు. టెక్నాలజీ సాయంతో అతడు చేసిన చీటింగ్ తెలుసుకుని వారి మైండ్ బ్లాంక్ అయింది. జస్ట్ 5 రూపాయల ఖర్చుతో ఆ వ్యక్తి 500 మంది బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేశాడు. ప్రభుత్వ పథకాలు, పీఎం కిసాన్ యోజన, వృద్ధాప్య పింఛన్లకు చెందిన 100లాది మంది లబ్ధిదారులను మోసం చేశాడు. వారికి తెలియకుండా వారి ఖాతాల్లోని నగదును కాజేశాడు. తమ బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయమవుతోందని లబ్ధిదారుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ కేసును సవాల్గా తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లబ్ధిదారుల ఖాతాలో నగదు పడుతోంది, ఆ వెంటనే మొత్తం విత్డ్రా అయిపోతోంది. బ్యాంక్ మిత్ర ఆధ్వర్యంలో నడిచే జన్సూదే కేంద్రాల ద్వారా నగదు విత్డ్రా అవుతున్నట్టు గుర్తించారు. ఈ కేసును మరింత లోతుగా విచారించిన పోలీసులు నిందితుని గుర్తించారు. అతడి పేరు గౌరవ్. తాను ఎలా మోసం చేస్తున్నది గౌరవ్ చెప్పాడు. గౌరవ్ మాటలు విని పోలీసులు విస్తుపోయారు. కేవలం 5 రూపాయల ఖర్చుతో ఈ మోసానికి పాల్పడినట్లు తెలిపాడు. గ్లూగన్ జిగురు సాయంతో ఫింగర్ ప్రింట్స్ క్లోన్ చేసి బ్యాంక్ ఖాతాలు హ్యాక్ చేసినట్టు వివరించాడు. క్లోనింగ్ చేసే టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఇంటర్నెట్ లో చూశాను చెప్పాడు. ఈ కేసులో పోలీసులు 28 ఏళ్ల గౌరవ్తో పాటు 6 అరెస్ట్ చేశారు. గౌరవ్ డిగ్రీ చదువుకున్నాడు, జిరాక్స్ సెంటర్ నడుపుతున్నాడు. ఈ కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 500 మంది బాధితుల క్లోన్డ్ వేలిముద్రలు, పాస్బుక్లు, ఆధార్ కార్డులను షాజహాన్పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ మిత్రాస్ వేలిముద్రలు క్లోన్ చేయడానికి గౌరవ్ గ్లూగన్ జిగురు వాడినట్టు తేలింది. బాధితుల్లో చాలామంది నిరక్షరాస్యులు. ఇది గౌరవ్కు బాగా కలిసి వచ్చింది. ఫింగర్ ప్రింట్ క్లోనింగ్ టెక్నిక్ ఇంటర్నెట్లో ఉంది. దీన్ని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు.